తెలంగాణలో అవినీతి అధికారుల చట్టా పెరిగిపోతుంది. కీసర తహసీల్దార్ నాగరాజు కేసు మరొక ముందే మరో అవినీతి తిమింగళం ఏసీబీ అధికారులకు చిక్కింది. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బుధవారం ఉదయం మాచవరంలో అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు అటాక్ చేసి నగేష్ను పట్టుకున్నారు. జిల్లాలోని 112 ఎకరాలకు ఎన్ఓసీ ఇవ్వడానికి 1.2 కోటి రూపాయలు తీసుకోవడానికి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగా నగేష్ ముందుగానే 40 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు తీసుకుంటూ నగేష్ ఏసీబీ అధికారులకు చెక్కాడు. ఇక నగేష్ ఇంట్లో బ్లాంక్ చెక్లు, అగ్రిమెంట్ పేపర్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగేష్కు 12 చోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. నగేష్ గతంలో పనిచేసినటువంటి ప్రాంతాలలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. మెదక్ జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్ లేకపోవడంతో నగేష్ ఇన్ఛార్జ్ కలెక్టర్గా అన్నీ తానే చూసుకుంటున్నారు. ముట్టి గారు అని ఉంటారు శేర్లింగపల్లి. ఆయనకి 112 ఆయనకి మరి ఇంకా ఇతరులకు 112 ఎకరాలు భూమి చిప్పల్తుర్తి విలేజ్ నర్సాపూర్ మండల్ అక్కడ ఉంది. ఈ 112 ఎకరాలకి వాడికి ఒక ఎన్ఓసీ అవసరం వచ్చింది. ఆ ఎన్ఓసీ గురించి జేసీ గారిని అప్రోచ్ అయితే 1.2 లక్షల రూపాయలు చెప్పిన 112 లక్షలు 1.2 లక్షలు లంచంగా ఇస్తే మీకు ఎన్ఓసీ ఇస్తామని జేసీ గారు చెప్పారు. జేసీ నాగేష్ గారు చెప్పడం వల్ల ఆయన మాకు ఒక ఫిర్యాదు అందుకోవడం వల్ల మీకు కేసు రిజిస్టర్ చేసి 1 వారాలు కూడా తీసుకున్నాం. ఏదన్నా తీసుకుని ఈరోజు చర్చ చేస్తున్నాం. పలు చోట్ల ఇంకా రెవెన్యూ సిబ్బంది చాలామంది ఉన్నారు ఇంట్లో, వాళ్ళ ఇళ్లలో కూడా సెర్చ్ చేస్తున్నాము. అయితే ఈ సెర్చెస్లో చాలా వరకు చాలా డాక్యుమెంట్లు మాకు దొరికినాయి. ఇంకా సెర్చెస్ జరుపుతూ ఉన్నాము. ఈరోజు సాయంత్రం వరకు కూడా సెర్చెస్ నడుస్తూ ఉంటాయి. ఈరోజు సాయంత్రం వరకు చాలా వరకు మొత్తం కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు ఇంకా ఎవిడెన్స్, ఇంకా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇంకా దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. 112 లక్షల డీల్ ఇది, ల్యాండ్ యూనివర్సిటీ గురించి 112 లక్షల డీలు వాళ్ళు మాట్లాడుకున్నారు. దాని విషయంలో కేసు చేసాము మేము. ఇప్పుడు ఈరోజు సెర్చ్ చేస్తున్నాం.